వినయబద్ధమైతేనేమి. అట్ సేమ్ టైం సంక్రాంతి ఫ్యామిలీ మెంబర్స్ తో సాంప్రదాయంగా బద్ధంగా జరుపుకోవాలని ప్రజలందరూ కూడా మనం కోరుకుంటున్నాం. ఏదైతే మనం సంక్రాంతి టైంలో ఈ కోడి పందాలు కావచ్చు, తర్వాత పేకాట కావచ్చు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా దానిపైన ఒప్పుకోవాలని కోరడం జరుగుతుంది. రెండవది దాని స్థానంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ కావచ్చు, వాలీబాల్, క్రికెట్ పోటీలు, అబ్బాయిలకు అలాగే అమ్మ లేడీస్ వరకు వచ్చినప్పుడు ముగ్గుల పోటీలు, రన్నింగ్ పోటీలు అలాంటివన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ లోకల్ యూత్ లేడీస్ అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని అన్ని విలేజ్ లో చేయాలని నిర్ణయం చేశాం. సో అలాగనే వాళ్ళందరితోనూ కమింగ్ ఫస్ట్ వీక్ లో జనవరి ఫస్ట్ వీక్ లో అందరితో మాట్లాడుకుని అన్ని గ్రామాల్లో వాళ్ళ సహకారంతో సాంప్రదాయ క్రీడలు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆల్రెడీ నేను ప్రెస్ ద్వారా అందరూ కూడా మనకు తెలియజేశాను కోవిడ్ నేపథ్యం అయితేనేమి. అట్ సేమ్ టైం సంక్రాంతి ఫ్యామిలీ మెంబర్స్ తో సాంప్రదాయంగా బద్ధంగా జరుపుకోవాలని ప్రజలందరినీ కూడా మనం కోరుకుంటున్నాం. ఏదైతే మనం సంక్రాంతి టైంలో ఈ కోడి పందాలు కావచ్చు, తర్వాత పేకాట కావచ్చు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా దానిపైన ఒప్పుకోవాలని కోరడం జరుగుతుంది. రెండవది దాని స్థానంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ కావచ్చు, వాలీబాల్, క్రికెట్ పోటీలు, అబ్బాయిలకు అలాగనే అమ్మ లేడీస్ వరకు వచ్చినప్పుడు ముగ్గుల పోటీలు, రన్నింగ్ పోటీలు అలాంటివన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ లోకల్ యూత్ లేడీస్ అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని అన్ని విలేజ్ లో చేయాలని నిర్ణయం చేశాం. సో అలాగనే వాళ్ళందరితోనూ కమింగ్ ఫస్ట్ వీక్ లో జనవరి ఫస్ట్ వీక్ లో అందరితో మాట్లాడుకుని అన్ని గ్రామాల్లో వాళ్ళ సహకారంతో సాంప్రదాయ క్రీడలు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము.